अंदर की प्रेज़ द लॉर्ड मन येसु क्रीस्तु वारी दिव्यमैन नामंलो अंदर की शुभवंदनमुलु तेलियजेस्तुन्नामु ओक पाट पाडी प्रारंभिंचुकुंदाम अब्बा तंद्री प्रेमिस्तुन्ना आ शक्तितो निन्नु प्रेमिस्तुन्ना अब्बा तंद्री प्रेमिस्तुन्ना आ शक्तितो భాగాన్ని మనము ప్రత్యేకముగా ఈ సమయంలో ధ్యానం చేయాల్సిన అవసరత ఉంది గనుక దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ఏమండి ధ్యానం చేసి దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు గుర్తించి ప్రభు వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగులాగున మనం అందరం కూడా ఏమండి ప్రయాసపడదాం. బైబిల్ వాక్యాల్లో మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
ఆరవ వచనాన్ని ఆకాశమందైనను ఆకాశమందైనను భూమి మీదనైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన తండ్రి ఆయన నుండి ఆయన నుండి సమస్తమును కలిగెను సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనము ఉన్నాము ఆయన నిమిత్తము మనము ఉన్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము మనము ఆయన ద్వారా కలిగిన వారము దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఉన్నతమందు ఆసీనుడైనటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగములో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనము తలంచుచు ఇందులో మనము క్రొత్త ఆలోచన అనేదట్టుగా మనము చూడాలి బైబిల్ వాక్యాల్లో మన దేవాది దేవుని గురించిన అనేకమైనటువంటి అయా మరి పేర్లను గురించి మనము విన్నాం ఆయన నామమును గూర్చినటువంటి పదములు అందులో దేవుడు ఎలాగెలాగా తన బిడ్డలకు ఆయన ప్రత్యక్షమైనాడు పేరు వలన ఆయన ప్రజలకి ఆ పేరు గుండా ఎలాగ ఆయన ప్రయాసపడినాడు అనే సంగతిని మనము చూచాము ఆ పేరులో ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రత్యక్షత పొందిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆ పేరు అలాగే దేవాది దేవునికి మహిమయు ఘనతయు ప్రభావము తీసుకువచ్చినట్టుగా మనము బైబిల్ వాక్యాల్లో చదువుతూ ఉంటాం అందుచేత నేను ఈ రోజు మీకు చెప్పే వాక్య భాగములో మన దేవునిని అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవునిని మన పితరుల దేవునిని అంటే ఏమండి నిన్న మొన్న ఉన్నటువంటి దేవుడు కాదు అనాది కాలము నుంచి ఉన్నటువంటి దేవుడు నేను చెప్పాను కదండి ఎల్ షడాయ్ అని చెప్పాను యెహోవా జైర్ అని చెప్పాను ఏమండి ప్రతి వాక్య భాగము గుండా మనము మన దేవుడు ఏ కాలము నుంచి ఆ విధంగా ఆయన అంత ప్రత్యేకతగా ఆయన ప్రజల మధ్యలోనికి ఏమండి మన నిమిత్తం ఆయన బయటికి వచ్చినారు కనిపించారు అనేది మనం చదివాము ఆ పేర్లలో ఆయన తన యొక్క రహస్యాన్ని తన యొక్క ప్రత్యక్షతను తన బిడ్డలకు తెలియజేసి నేను ఎవరనుకుంటున్నావు అని వారి ఎదుట ఆయన చాలా బలమైన వాడిగా నిలబడి అక్కడ ఆయన కార్యములు తలపెట్టినట్టుగా చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం అట్లానే ఈరోజు మనం చదువుతున్న ఈ వాక్య భాగము గుండా చదివితే మన దేవుడు ఎవరబ్బా అంటే ఏమంటే ఆయన దేవుడు అని అనే పిలిచే ఆ ప్రత్యేకమైనటువంటి పదము ఆయనదే ఆయనను ఆయనని మనము తండ్రిగా పిలవడానికి ఏమండి ఈ వాక్యాలు తెలియచేస్తా ఉన్నాయి దేవునిని మనము తండ్రిగా పిలవడం అనేది న్యాయమా అని ఆలోచన చేస్తే నేను అంటాను ఆయన అనేకమైన వాటికి ఆయన ఏమండి సృష్టించి వాటన్నిటికీ ఆయనే దాని వెనుక ఏమండి దాని యొక్క మూలము నేనే అని చెప్పడానికి ఆయన తండ్రిగా కనిపించారు అలానే ఈ సమయంలో మనము ఏమండి మన యొక్క జీవిత విధానము మనలను సృష్టించిన విధానము మన జీవితాల్లో ఆయన కలివి చేసిన ప్రతి ప్రత్యక్షతను బట్టి మన దేవునికి మనము మహిమ చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం అందుచేత మన దేవునికి ఏమని పిలుస్తున్నామంటే తండ్రి అని పిలుస్తున్నాం అబ్బా నాయనా అని పిలుస్తా ఉన్నాం అంటే మన దేవునిని ఏమండి ఈ లోకములో ఏమండి నేనేమంటున్నానంటే క్రైస్తవ లోకములో క్రైస్తవులుగా పిలువబడిన వాళ్ళందరూ కూడా దేవునిని దేవునిగా చూడడం వారికి కుదిరింది అలాగా దేవుడే మాకు తండ్రి అని దేవాది దేవునిని అంగీకరించిన విధానములు బైబిల్ గ్రంథములో మనం చదువుతాం అంటే నేనేమని పిలుస్తున్నాను అని అన్నప్పుడు దేవునిని నీవు తండ్రిగా నీవు పిలవడానికి ఏమండి నీకు అది ఒక ప్రత్యేకమైన భాగ్యము దేవుడు ఇచ్చి ఉన్నాడు అని మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉంది దేవునికి మహిమ కలుగుని గాక ఏమండి భూమి మీద ఏమండి దేవుని బిడ్డలకు ఇవ్వబడిన అదృష్టం ఏమిటి అని అన్నప్పుడు ఏమండి సృష్టింపబడిన ఏమండి మరి వాటిలో ఏమండి సృష్టించబడిన వారమై మనము ఆయన ద్వారా ఉన్నను ఆయనను మనము సృష్టించిన వాణిని తండ్రిగాను దేవునిగాను ఏమండి మనకు పిలవడం అది దేవుడిచ్చిన భాగ్యమని నేను భావిస్తూ ఉన్నాను అంచేత ఆయన మనల్ని కలుగ చేసిన ఆయన మనల్ని నిర్మించిన ఆయనండి ఆయనను కూడా ఆయన మనకి సృష్టికర్త అనేది ఎలాగంటామో అట్లానే ఏమండి ఇక ఎన్నటికీ కూడా పరలోకానికి మనం చేరేంత వరకు కూడా
దేవుడిని నీవు తండ్రిగా అంటే నాన్నగారు అన్నంతగా ఆయనకు మనము ప్రత్యేకంగా ఆ పేరు పెట్టి పిలవవచ్చు. కారణం నేనేమంటున్నాను అంటే ప్రభువుని ఏమండి మనకున్న తల్లిదండ్రుల్లాగా పోల్చడం కాదండి, అలా కాదు. తండ్రి అంటే బైబిల్ వాక్యాలు ఆదికాండము 4:21 వచన ప్రకారంగా ఏమండి మూలం ఏమండి కొన్ని విషయాలు వచ్చినాయి అంటే అది ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అదిగో అక్కడి నుంచి ప్రారంభమైనవి అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఏమండి మూల పురుషులు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి, వీళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైనవి, వీళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటివి ఏది ప్రజల మధ్యలోనికి రావడం జరిగినాయని చెబుతామో అట్లాగే నీకంటూ నువ్వంటూ ఒక మనిషిగా ఉంటున్నప్పుడు నీ లోపలని వ్యవస్థకంతటికీ కూడా మూలం ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన యొక్క దేవాది దేవుడు, ఏమండి జీవించు దేవుడు, ఏమంటే సజీవుడైన దేవుడు. అయితే ఆయన్ని మనం ఏమని పిలవచ్చు అంటే తండ్రి అని పిలవచ్చు అని అనడానికి ఏమంటే వాక్యాలను బట్టి మనం చదువుతున్నాం. అలాగనే బైబిల్ వాక్యాల్లో ఏమండి మొదట దినవృత్తాంతాలు 2:51 కూడా ఏమండి ఒక విధంగా ఎలా చెప్పాలి అంటే ఊరిలో ఏమండి చాలా ముఖ్యమైన వాళ్ళుగా ఉంటారు చూడండి పెద్దవాళ్ళు అంటారు. అట్లాంటి వ్యక్తిని మనం ఏమంటాం ఆ ఊరిలో పెద్ద ఆయన కాబట్టి పేరుగాంచిన ఆయన కాబట్టి ఆయననే తండ్రి అని పిలుస్తారు. అంటే ఆ కాలాల్లో ఇలాగా మనం చెబుతూ ఉండేవాళ్ళం ఏమండి మరి చెప్పబడుతున్న సహా సన్నివేశాలు చదువుతున్నాం. అట్లాగనే బైబిల్ వాక్యాల్లో మనం చదివితే ఆది కాండము 45:8 ఏమండి ఆ వచనాన్ని బట్టి చదివితే కూడా దేవుడు అని అనే ఆ భావాన్ని తండ్రి అని మనం ఎలా పిలవగలుగుతున్నాం అంటే ఏమండి సహాయము చేసే స్థాయిని బట్టి ఏమండి వాళ్ళను కూడా తండ్రి అని పిలిచిన సందర్భాలు ఉండిని. అట్లాగే నేనేమంటున్నాను అంటే ఏమండి బాగా ఎప్పటి నుంచో మనకి బోధిస్తూ ఉండే ఉపాధ్యాయులు ఉంటారు చూసారా విద్యార్థులకు, అప్పుడు వాళ్ళను కూడా ఏమండి తండ్రిలాగా చూడడం జరిగేది. అట్లానే బైబిల్ వాక్యాలు ప్రకారంగా నేనంటున్నాను మొదటి సమయాలు 10:12 ప్రకారంగా దేవాది దేవుని మనము ఏమండి ఎలాగా ఏమండి అనాది కాలము నుంచి ఆయన మనకు బోధకుడు గనుక ఆయనను ఏమండి బోధించుచున్న ఏమండి రీతిని బట్టి ఏమండి మనము ఆయనని తండ్రి అని పిలవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అందుచేత నేను ఈ వాక్యాన్ని బట్టి ఏమండి ఇందులో నుంచి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం చదువుదాం. మన దేవాది దేవుడు తండ్రిగా మనకి పిలవబడ్డానికి అబ్బా నాయనా అని పిలవడానికి నీకంటూ ఆ అదృష్టం ఇచ్చిన యేసు ప్రభువును మాత్రం ఏమండి నువ్వు అతిగా ఉన్నతముగా ఏమండి ఆయనని పొగడాలి, కీర్తించాలి, కొనియాడాలి. ఏ ఎందుచేత అంటే ఏమండి తండ్రిని పూర్తిగా మనుషులు ఏమండి తెలుసుకోవడానికి ఆ ప్రత్యక్షతను తీసుకువచ్చిన ఆయన ఏమండి నీవు నేను ఏది రక్షించబడడానికి కారకుడైన యేసు ప్రభు వలన. అందుచేత యేసు ప్రభువే తండ్రిని ఏమండి మనకి ప్రత్యక్షపరిచారు. అనాది కాలంలో కూడా ఏమండి దేవుని తండ్రి ఆయన తను తాను ప్రత్యక్ష పరుచుకున్నప్పటికీ ఏమంటే ఇశ్రాయేలీయులు లేదా యూదా జనులు ఏమంటే ఆయన్ని ఏమంటే దేవుడిగా చూడడానికి ఇష్టపడ్డారు. కానీ ఏది తండ్రిగా అనేటప్పటికి భయపడిన సందర్భాలు ఉన్నాయి, కాస్త దూరంగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయనే నేరుగా కొన్ని సందర్భాల్లో ఇలాగా చెప్పినటువంటి వాక్యాలను మనం చదువుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాల్లో చూడండి నిర్గమకాండం 4:22 ఒకసారి మనం చదువుదాం. నిర్గమకాండం 4:22 అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు గురించి దేవాది దేవుడు తెలియజేసిన ప్రత్యేకత ఏమిటంటే అతడు ఏమండి నా జ్యేష్ఠ పుత్రుడు. ఈ మాట ఎవరికి ఫరోకి చెప్పాలి అన్నట్టుగా బైబిల్ వాక్యాల్లో మనం చదువుతా ఉన్నాం ఏమండి. అప్పుడు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఎవరని మనం అర్థం చేసుకోవాలి, ఆయన మనకు తండ్రి. యూదులు అందరికి ఇశ్రాయేలీలందరికీ ఆయన తండ్రి అనే భావాన్ని ఆయన వెల్లడి చేసినట్టుగా బైబిల్ వాక్యాల్లో మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ వాక్యాల్లో హోషియా గ్రంథం 1:10 ఒకసారి మనం చూద్దామండి. ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట, జనులు కారనే మాట జనులు వారితో చెప్పుదురు, వారు ప్రజలు వారితో
నీతో చెప్పుదురో ఆ స్థలముననే ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులై ఎవరు కుమారులంటే జీవము కలిగిన దేవుని కుమారులై అనే మాటను మనము అక్కడ దేవుడు వెల్లడి చేసినటువంటి విషయాన్ని మనము చూడగలుగుతున్నాం అయితే నేనేమంటున్నాను అంటే ఆలోచన చేద్దామండి ఏమండి గ్రహిద్దామండి ఏమండి గమనిద్దామండి ఈ వాక్యమును బట్టి మనం బాగా తెలుసుకోగలిగినటువంటి విషయం ఏంటంటే ఏమండి ఆయన మనకు ఎవరై ఉన్నారు అని అన్నప్పుడు ఏమండి తండ్రిగా ఉన్నాడు అని అన్నప్పుడు దేవాది దేవునిని తండ్రిగా ఏమండి ప్రభువుగా దేవునిగా ఏమండి కొలిచేదట్టు కీర్తించేదట్టు మహిమ పరిచేదట్టు ఆయనకంటూ ప్రత్యేకత నువ్వు తెలియజేయగలిగిన వాడిగా నువ్వు కావాలి దేవునికి మహిమ కలుగును గాక యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చారని చెప్పి యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చారని చెప్పి ఏమండి మీరు ఏమండి ఒక విధంగా మనం ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే మీరైనా నేనైనా ఆయనను మనము ప్రభువు అని పిలుస్తున్నాము దేవుని కుమారుడు అని పిలుస్తున్నాము వాస్తవానికి ఆయన భూమి మీదకి వచ్చినందుక పేరుంది కానీ ఆయన కుమారుడు అని నేను అనలేదు ఆయన దేవుడు అని అనడానికి వాక్యాలు అనేక రీతులుగా మనకు తెలియచేస్తా ఉన్నాయి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక ఏమండి మహిమ కలుగునుగాక ఉన్నతమందు దేవుడు కీర్తించబడునుగాక ఆయనే ఎన్నటెన్నటికీ కూడా ఆయన ప్రసిద్ధుడిగా మన వ్యక్తిగత జీవితంలో ఆయన కనబడునుగాక బైబిల్ వాక్యాల్లో ద్వితీయోపదేశ కాండం ఏమండి 14వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదువుదామండి 1-2 వచనాలు ప్రైజ్ ద లార్డ్ ఆలోచన అంటే దేవుని బిడ్డలు అని అనగానే ఎలా పడితే అలాగా ఉండడానికి దేవుడు ఊరుకోవడం లేదు అంటే ఎలా పడితే అలాగా ఉండడానికి ఎందుకంటే మనము జీవము కలిగిన దేవుని కుమారులము జీవము కలిగిన దేవుని బిడ్డలము జీవము కలిగిన దేవుని యొక్క ఏమంటే ప్రత్యేకమైన వారము అందుచేత నేనేమంటున్నాను అని ఆలోచన చేస్తే గనక నిత్యము దేవునికి నువ్వు బిడ్డగా నిత్యము దేవునికి నువ్వు కుమారుడుగా ఉండడానికి నువ్వంటూ చేయాల్సింది ఏమిటబ్బా అనేది మనం ఈరోజు వాక్యంలో కొన్ని నేర్చుకుందాం బైబిల్ వాక్యాల్లో మొట్టమొదట ఏమండి ఈ ఒక్క వచనాన్ని ద్వితీయోపదేశకాండం ఏమండి 32వ అధ్యాయము ఏమండి 5వ వచనం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం ద్వితీయోపదేశకాండం చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు వారు కళంకులు మూర్ఖత గల వక్ర వంశము బుద్ధిలేని అవివేక జనమా బుద్ధిలేని అవివేక జనమా ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా ఇప్పుడు ఆలోచన చేయండి సృష్టించిన తండ్రి కాడా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాను ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాను ఈ వాక్యాన్ని బట్టి నేను ఒక విధంగా చెప్పాల్సింది ఏమిటంటే మనము దేవుని యొక్క బిడ్డలము అనే మాట ముందు మనలో ఏమంటే పక్క ఒక ఆలోచనకు వచ్చేసేయాలి ఎందుకంటే ఆయన మనకు తండ్రి మనం ఆయనకు కుమారులు అంటే జీవము కలిగిన దేవుని యొక్క కుమారులు జీవము కలిగిన దేవుని యొక్క బిడలమై ఉన్నాము కాబట్టి నేనేమంటున్నానంటే ఈ వాక్యమును బట్టి ఆయనను నీవు ఏమంటే తండ్రిగా పిలవడానికి ఓ ప్రత్యేకత దేవుడే నీకు ఇచ్చాడు అనేది బైబిల్ వాక్యాల్లో మనం చదువుతా ఉన్నాం బైబిల్ వాక్యాల్లో ఎవరు ఎవరిని కూడా ఏమంటే అపవిత్ర పరచుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మనము దేవుని పిల్లలం అయినప్పుడు మురికి లక్షణాల దగ్గరికి వెళ్ళొద్దబ్బా ఏమంటే చెడ్డ సహవాసాల దగ్గరికి వెళ్ళొద్దబ్బా ఏమంటే లోక ప్రకారంగా బ్రతికే అనేకుల వలె మనం బ్రతకడానికి వీలు లేదయ్యా ఎందుకంటే దేవుడు మొదటి నుంచి కోరుతున్నాడు నేను మీకు తండ్రినై ఉంటే గనక తండ్రిగా ఉండాలని మీరు కోరితే గనక అప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా అప్పుడు మీరు ఎలా జీవించాలో తెలుసా అప్పుడు మీరు ఎంత ప్రత్యేకంగా ఉండాలి అనే వచన భాగాలు బైబిల్ వాక్యాల్లో మనం అనేక సార్లు ప్రవక్తల ద్వారాను దేవుని సేవకుల ద్వారా తెలియజేయబడిన సంగతులు మనకి తెలుస్తా ఉన్నాయి అందుచేత నేనేమంటున్నాను అని అంటే మనము దేవుని బిడ్డలుగా పిలవడానికి ఆయన కూడా ఇష్టపడి ఉన్నాడు అయితే ఆయన ఇష్టపడి ఉన్నప్పుడు మనము ఆయనను ఏమండి తండ్రిగా ఏమండి కొలవడానికి తండ్రిగా ఇష్టపడడానికి అంటే తండ్రి అంటే ఏమండి పోషించేవాడు ఆయనే భరించేవాడు ఆయనే అంటే అన్నిటినీ మన విషయంలో ఎరిగిన వాడు ఆయనే
అందుచేత ఇలాంటివి మనం ఆలోచన చేయాలి. మన దేవుడు ఏమండి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన ఉండేవాడు గనుక ఆయన విషయంలో మనం ప్రత్యేకమైన వారిగా తన కొరకు బ్రతకాలి. బైబిల్ వాక్యాల్లో ఇశ్రాయేలీలందరూ నా పిల్లలు అని అన్నారు. ఆ మామూలు విషయం కాదు కదండి, యూదా జాతి వారందరూ నా పిల్లలు అని అన్నారు. ఆ వాక్యం వారికి మాత్రమే చెందిందా అంటే లేదు. బైబిల్ వాక్యాల్లో కొనసాగుతూ తన బిడ్డలకు కూడా ఆయన ఏమంటే వెల్లడి చేసిన ప్రత్యక్షతలో నీవు నేను కూడా ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన బిడలుగాను ఆయన సొత్తైన ప్రజలుగాను ఉండడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటే బైబిల్ వాక్యాల్లో చదువుతాం ఏమంటే ఆ ఒక్క వచనాన్ని మాత్రం మనము చూచి ఆ దేవుని వాక్యంలో ముందుకు వెళ్దాం. చూడండి, అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లను, నీవు నా సేవకుడైన దావీదు దగ్గరికి వెళ్ళి ఇట్లను యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టిందువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి. అందులోనే అమ్మ 14వ వచనం కూడా ఒకసారి చదవండి అమ్మ. అందులో నేను అతనికి తండ్రినై ఉందును అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు తన బిడ్డలకు అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి వారికి నేను తండ్రిగా ఉంటాను అనే మాట మనము బైబిల్ వాక్యాల్లో చదువుతాం. ఏమండి దావీదు గారి యొక్క జీవితంలో దేవుడిని తండ్రిగాను, ఏమండి మరి అలాగనే సొలొమోను గారి యొక్క జీవితంలో దేవుడు అతనికి తండ్రిగాను ఉన్నట్టు బైబిల్ వాక్యాల్లో చదువుతా. ఇశ్రాయేలీలందరికీ ఆయనే తండ్రి, ఏమండి దావీదు గారికి కూడా ఆయనే తండ్రి, ఏమండి మరి సొలొమోను గారికి కూడా ఆయనే తండ్రి. బైబిల్ వాక్యాల్లో ఏమండి 68వ కీర్తన ఆ 5వ వచనాన్ని బట్టి చదివితే తండ్రి లేని వారికి ఆయనే తండ్రి. అంటే ఏమని ఆలోచన చేయాలి, దేవుడు ప్రతి వారిని పట్టించుకుంటున్నాడు అనే మాట ఇందులో మనం చూడగలుగుతున్నాం. ఎవరూ లేరు అనే మాట రాకుండాలాగా నేనున్నాను, నేను తండ్రిగా ఉండబోతున్నాననే ఆ విధంగా తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడని బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఏమండి వాక్యాలను బట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును వారు వారికి దేవుడినై ఉందురు వారు నాకు ప్రజలై ఉందురు మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి పవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. పవిత్రమైన దానిని ముట్టవద్దు అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, కుమారులను కుమార్తెలను ఉంటారని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. అంటే అప్పుడు మనము ఆయన పిల్లలుగా ఉండడం, ఏమండి మీకు ఈ మాట అర్థమైందా, ఏమండి మీరు దేవునికి పిల్లలు. ఆ దేవుడు ఎవరు అంటే జీవము గలవాడు. ఆ దేవుడు ఎవరు, మన పితరుల కాలము నుండి ఉన్నటువంటి దేవాది దేవుడు. మన దేవుడిని ఎలాగా తండ్రి అని పిలుస్తున్నామంటే అనాది కాలం నుంచి సమస్తమును సృష్టించినాడు. ఆ సృష్టించిన వాటన్నిటికీ ఆయనే మూలమై ఉన్నాడు కనుక ఏది జీవానికి ఉనికిలాగా, అలాగే మన బ్రతుకుల్లో ఏదైనా కూడా ఈ తరము వారమైనా కూడా మనకు ఆయన తండ్రిగా ఉండడం అద్భుతం, ఆశ్చర్యం. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి అని అన్నప్పుడు ఆలోచన చేస్తే మీరు ఆయనకు ఏమండి కుమారులుగాను కుమార్తెలుగాను మీరు ఉండదలిచినప్పుడు మనము ఏం చేయాలని అంటున్నాడు. అక్కడ వచనాల్లో చదివితే 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో విజోడుగా ఏమండి ఉండొద్దు అని అన్నాడు. అవిశ్వాసులతో విజోడుగా ఉండొద్దు అని అన్నాడు. అలాగనే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని కూడా అడిగాడు.
అలా కూడా చెప్తున్నాడు. అట్లాగనే వెలుగుకు చీకటికి ఏమి పొత్తు అనే మాట కూడా చెప్తున్నాడు. అట్లానే క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము అది కూడా ఆయన అడుగుతున్నాడు. అది మాత్రమే కాకుండా ఏమండి అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ మాటలను బట్టి ఏం చేయాలి? ఇప్పుడు దేవుని బిడ్డలు అని అనగానే దేవుడు మనకి తండ్రి అని అనగానే ఆయన మనం నాయన అని పిలుస్తూ ఉంటే ఆయనే మనకు అబ్బా అనేటట్టు మనం పిలుస్తూ ఉంటే అప్పుడు దీనిని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మురికి మురికి లక్షణాలు పెట్టుకుంటే దేవునికి మనం పిల్లలుగా పిలువబడ్డాం ఏమంటే కుదురుతుందంటారా? ఇది మాత్రం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఏమండి మనకు అందరికీ ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే ఏమండి చాలా ప్రత్యేకమైన విషయాలు చెబుతూ ఏమండి అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని అంటూ దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక అని అంటూ మనము జీవము గల దేవుని యొక్క ఆలయముగాను కుమారులుగాను కుమార్తెలుగాను మనము ఉంటున్నప్పుడు అప్పుడు ఆయన మనకు తండ్రి అనే భావాన్ని మనం చదువుతున్నాం. అంచేత దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు అని అన్నప్పుడు ఏమండి నీ జీవితంలో ఎప్పుడైనా నాన్న అని దేవునిని పిలవగలిగావా? డాడీ అని పిలవగలిగావా? ఎందుకంటే మనం మామూలుగా కనిపిస్తున్నటువంటి ఏది మన కుటుంబాల్లో మనకున్న తల్లిదండ్రులు ఒకవేళ చెడ్డవాళ్ళుగా ఉన్నారనుకోండి, ఏది రకరకాల చెత్త అలవాట్లతో ఉన్నారనుకోనండి, ఏమంటే తాగుబోతులుగా వ్యభిచారులుగా దుర్మార్గులుగా హత్యకారులుగా ఏమంటే దేశ ద్రోహులుగా బలత్కారులుగా ఏమంటే చెత్త చెదారముతో అలాంటి జీవితాలతో ఉంటూ ఏమంటే ఎప్పుడు చూసిన బూతులు మాట్లాడుతూ ఏమంటే ఇట్టాటోడు మనకి తండ్రి అంటే అప్పుడు దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం కష్టమే కదా. ఎందుకంటే ఛే మా నాన్నగారు బూతులు ఆడుతూ ఉంటాడు, మా నాన్నగారు ఇలా ఉంటాడు, మా నాన్నగారు దొంగ పనులు చేస్తాడు, మా నాన్నగారు హత్యలలో ఏది అందులో కూడా వాడు ఉన్నాడు, మా నాన్నగారు చెడు పనుల్లో ఉన్నాడు అంటే అప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తండ్రి అనే నిర్వచనం చాలా కుటుంబాల్లో ఇప్పటికీ సరిగ్గా అర్థం కాలేదు అని అనుకోవాలి. ఎందుకంటే మన తండ్రులు బాగలేరు, మన తండ్రులు తాగిన తర్వాత వచ్చి వాళ్ళు మూర్ఖులుగా ప్రవర్తించడం చూస్తున్నప్పుడు మనకి కంగారు ముట్టేటట్టుగా వాళ్ళు కనిపిస్తారు. నేనంటాను తండ్రి అని అనగానే ఈరోజు ఏమంటే పిల్లలకి భయం వచ్చేటట్టుగా తండ్రులు ఉన్నారా? ఆలోచన చేద్దాం, మన తల్లిదండ్రులు అలాగ ఉన్నారా? నేనేమంటున్నానంటే డబ్బు లేకపోతే తండ్రి ఎలాగుంటాడు, డబ్బు ఉన్నప్పుడు తండ్రి ఎలాగుంటాడు, ఆ యొక్క సాధారణమైన కుటుంబంలో తండ్రి పాత్ర ఎలా ఉంది అనేది ఏమండి ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకుంటూ నా బాబుని నేను గుర్తు తెచ్చుకుంటే అయ్యో మా నాన్న ఇలాంటి అతనా అని అనుకుంటున్నాం, లేదా అతను మంచివాడే తమో మా నాయన ఎంత మంచివాడో అని అనుకుంటున్నాం. సాధారణంగా ఏమండి తండ్రి అనే పాత్ర భూమి మీద ఉన్న తల్లిదండ్రుల గురించి నేను ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం కాదు, కానీ ఏమండి కనీసం మన తల్లిదండ్రులు ఒక మంచి పరిస్థితుల్లో వాళ్ళు కనబడకపోయినప్పుడు వాళ్ళకు ఉన్న పిల్లలు ఏమని ఆలోచన చేస్తారు అంటే మా నాన్న ఈ విధంగా అలాగో అలా ఉంటాడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు అన్నారు కదా. నేను నా దేవుని గురించి నేను అలా చెప్పడం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏమంటే చాలా ఖచ్చితమైన వాడు. అందుచేత ఈ మాటను దేవునిని తండ్రిగా స్వీకరించడం అనేది కూడా చాలా గొప్ప మనిషిగా నువ్వు ఉంటేనే తప్ప ఇది నీకు అర్థం కాదండి. ఏమంటే దేవాది దేవునిని దేవునిగాను ప్రభువుగాను రక్షకునిగాను మనం అంగీకరించగలుగుతామని చెప్పేది కరెక్టే, మరి ఇప్పుడు తండ్రి అనగానే నువ్వు ఎంత దగ్గరగా మసులుకోవాలి, ఎంత దగ్గరగా మసులుకోవాలి, ఎంత ఇష్టంగా ఇతను మా తండ్రి అని అన్నప్పుడు ఏమండి పిల్లలు ఏమండి బింబేలు ఎత్తిపోయినట్టు ఉంటే ఎలాగా? అంచేత మన తండ్రి క్రూరుడు అంటారా? మన తండ్రి ఏది మనం అనుకున్నట్టుగా లోక ప్రకారంగా ఉండే తండ్రిలాగా నేను నా దేవుణ్ణి పోల్చలేను పోల్చలేను. కాకపోతే ఆ పదము బైబిల్ వాక్యాల్లో దేవుని నేను తండ్రి అని పిలవచ్చు అని ఆయనకి ఇలాంటి ఒక పేరు కూడా అబ్బా నాయనా అని పిలుస్తూ ఉన్నామంటే అయ్యో నా కుమారునికి ఏం జరిగిపోతుందో, నా కుమారునికి ఏం కావాలో, నా కుమారునికి ఏం ఇవ్వాలో, నా కుమారుడు దేనికి మొరపెడుతున్నాడో, నా కుమారుడికి నేను చేయవలసిందని చెప్పి నా కుమారుని గురించి కుమార్తె గురించి ఏమంటే నిజంగా మంచి తండ్రిగా దేవుడై ఉండే తండ్రిగా ఉండడం మాత్రం
ఇది నేను బహుగా బహుగా ఈ వాక్యాన్ని పట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ప్రభు మంచివాడు, ఆయన నేను తండ్రిగా పిలవడానికి డాడీ అని ఒకవేళ ఏమండి మనం ఆయన పిలిచి ప్రార్థనలో కనిపిస్తే, లేదు ఉదయమే బైబిల్ చదువుతున్నప్పుడు ఏమండి డాడీ ఈ రోజు నేను బైబిల్ గ్రంథం చదువుతున్నాను, ఈ బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచిలాగిన నా మనోనేత్రాలు నా కన్నులు తెరవని అడిగితే ఏమండి తండ్రిగా, అమ్మో మా పిల్లోడు ఎంత చక్కటి ఆలోచన ఏమంటే చాలా మంది ఏవేవో అడుగుతాకి వెళతారేమో దేవుణ్ణి, కానీ తండ్రిగా డాడీ నేను ఇలా ఆలోచన చేస్తున్నాను డాడీ, డాడీ నేను ఇలాగ తలంచాను డాడీ, డాడీ నువ్వు నాకు తండ్రివి డాడీ, డాడీ నేను ఎవరి దగ్గరికి వెళతాను డాడీ, నువ్వు నాకు సమస్తమై ఉన్నావు, నా జీవితానికి నువ్వు తప్ప నాకు వేరేగా ఏమీ అధికారాల మీద జరగొద్దు, తండ్రిగా నువ్వు చెప్పిన మాట వినే ఓ మంచి కుమార్తెగా కుమారుడిగా నేనుంటాను అనేటట్టుగా దేవుని దగ్గరికి నువ్వు వచ్చే బిడ్డగా కావాలనేది దేవుని వాక్యమై ఉన్నది. అందుచేత నేను మీతో చెప్పాలి అని అనుకుంటున్న వాక్యం ఏమిటంటే, మనము దేవునిని తండ్రిగా మనము పిలుస్తూ ఉన్నామంటే చాలా ప్రత్యేకతలు నీలో రావాలి. దేవుడు చాలా మంచివాడు అంటే ఆయన నీకు తండ్రి అని అన్నప్పుడు ఆ తండ్రి లక్షణాలు నీలో ఉట్టిపడాలి కదా, నీలో కనబడాలి కదా. ఏమండి నేను పరిశుద్ధుణ్ణి అని అన్నాడు ఏది 1 పేతురు 1:14 ఆయన పరిశుద్ధుడైతే మరి ఆయన తండ్రిగా నీకు ఉన్నప్పుడు నువ్వు ఎలాగుండాలి. ఏమండి ఏమండి బైబిల్ వాక్యాల్లో నేను కొన్ని మీకు చెబుతాను, బైబిల్ వాక్యాలను బట్టి మొట్టమొదట ఈ వచనాన్ని చూద్దామండి. యూదాపత్రిక 1:1 ఒకసారి చదువుదాం. యూదాపత్రిక 1:1 ఏమండి 1 చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును, యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడైన యూదా, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి, యేసుక్రీస్తు భద్రము చేయబడి, పిలువబడిన వారికి శుభమని చెప్పి, పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయి. ఇక్కడ మీరు వాక్యంలో చదివితే మన తండ్రి ఎవరు అని అన్నప్పుడు తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, అంటే మన తండ్రి ఎవరు అంటే ప్రేమ కలిగిన తండ్రి. ఎవరండి ఆయన? ప్రేమ కలిగిన తండ్రి. ప్రేమ లేనివాడు కూడా తండ్రి అని పిలుచుకుంటాం. మన ఇళ్ళల్లో కఠినమైన గనేట్రా ఎలాగా ఉంటాడు, జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు. అయ్యయ్యో ఏ రోజు తెల్లారైనా డాడీ ముఖం చూడడానికి బెంబేలు ఎత్తిపోలేదంటుండే అలాగుండేది కాదు. ఇక్కడ మన దేవుడు ఎవరు అంటే ఆయన తండ్రి. ఎలాంటి తండ్రి అంటే ప్రేమ చూపించే తండ్రి. ఏమంటే ప్రేమ అనేది ఎప్పుడైతే ఆయన మన పట్ల చూపుతున్నాడో ఆ ప్రేమను బట్టి మన దీన స్థితిగతులు మన యొక్క డైలీ జరిగే ఆ పరిస్థితులన్నీ కూడా ప్రేమ అనేది అనేకమైన దోషాలు కప్పేస్తుంది అన్నాడు. పిల్లల మీద ఆయనకి ఎంత ఇష్టం అంటే నా పిల్లలు ఎక్కడా కూడా ఏది తప్పు కలిగిన వారిగా కనబడకూడదని తన ప్రేమను చూపించే తండ్రి. అంచేత దేవుడు ఏమండి మనకి ఎవరుగా తండ్రి అయినా ఏమండి దేవుడని పిలుస్తున్నప్పుడు ఆయన ఎవరై ఉన్నారు అంటే ప్రేమ కలిగిన తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం చదువుదాం. ఏమండి 1 యోహాను పత్రిక 2:15 ఒకసారి చదువుదాం. 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి మన దేవుడు ఆయన మనకి ఎవరై ఉన్నారు, ప్రేమించే తండ్రి అని అన్నాడు కదా. ఆ ప్రేమ నీలో నాలో ఉండాలి అంటే ఎక్కడికక్కడ సార్ వాక్యాన్ని కొంచెం విని నీ జీవితానికి ఒక మంచి తండ్రిగా దేవుడు ఉన్నాడని గ్రహించి ఈరోజు ఆయనకి ఎంత విలువిస్తావో, ఎంత ప్రాధాన్యత ఇస్తావో, ఎంత ఆధిక్యత ఇస్తావో అది నీవు విన్న వాక్యమును బట్టి ఈ విధంగా నువ్వు మారుతావని నేను ఆశపడుతున్నాను. ఏమండి ఆయన మనకి చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేక ఏమండి పిల్లలు తల్లిదండ్రులు నిలువును బాధ పెట్టే వాళ్ళని మనము అక్కడ ఇక్కడ చూస్తూనే ఉంటాం. కానీ ఆ విధంగా ఉండేవాడు కాదు మన తండ్రి, బాధ పెట్టేవాడు కాదు, ప్రేమ చూపేవాడు, ప్రేమ చూపే తండ్రి ఆయన. అందుచేత ఈ ప్రేమ నీలో నాలో ఎప్పుడు కనబడాలి అంటే ఆయన క్లియర్గా చెప్తున్నాడు, చిన్నపిల్లలారా అనే మాట మనం చదువుతున్నాం.
అలాగే కంటిన్యూగా చదివితే ఈ లోకమును లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. మీరు అలా ప్రేమించిన ఎడల ఏమండి తండ్రి ప్రేమ మీలో కనబడదు. దేవుని ప్రేమ మనలో తండ్రి ప్రేమ మనలో కనబడకపోవడానికి లోక ప్రకారంగా వెళ్ళడం, లోకస్తులతో కలిసిపోవడం, లోక ఆచారాలతో ఇమిడిపోవడం, లోక ఏమండి లోకమే ముఖ్యమని అలాంటి సహవాసాలు చేయడం అది దేవునికి అది నచ్చలేదు. అందుచేత ఏమండి దేవుడు అన్నాడు, నేను నీకు తండ్రినైతే ప్రేమ కలిగిన తండ్రినైతే ఈ లోకం కాదురా నీకు ముఖ్యం, నేను నా ప్రేమే నీకు ముఖ్యం అని వాక్యాలలో మనము వచనాన్ని బట్టి చదువుతున్నాం. అందుచేత నేను అంటున్నా చూడండి సార్, ప్రేమ అనే దాని గురించి ఇంకొక మాట, 1 యోహాను 3:17 చూడమని చదవండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయాలి? ఇక్కడికి మాత్రం అర్థమైందా? దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయనను మనం ప్రేమించే తండ్రిని పిలిచామో, ఆయన ప్రేమను ఇచ్చే తండ్రిని చదివేమో, ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి అంటే ఆ ప్రేమలోనే వాళ్ళ జీవితం నడవాలి. ప్రేమ అనేది ఉండాలి. మనిషిలో ప్రేమ లేకపోతే వాడు కఠినమైన ఏమంటే భయంకరమైన కఠినుడిగా మారుతాడని ఉంది. ఇక అప్పుడు ఆ ప్రేమ అర్థం కాకపోతే ఎంత కీడుగా అన్నా వాళ్ళు తయారవుతారు. ఇక్కడ వచనం ఈ 17వ వచనంలో ఈ లోకపు జీవనోపాధి ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి తన సహోదరునికి లేమి కలుగుట చూసి ఏదో కష్టం వచ్చి బాధ వచ్చి పేదరికం వచ్చి ఏదో కొరత వస్తే అది నీకు తెలుసుండి నువ్వు గనక అతనిని ఆదుకోకపోతే అప్పుడు దేవుని ప్రేమ నీలో ఉందని చెప్పలేరట. అర్థం చేసుకుందాం సార్ ఈ వచనాన్ని. ఎప్పుడైనా కనీసం ఏమండి నువ్వంటూ నీ చేతుల నుంచి దానం చేసే బుద్ధి ఉందా? మా దేవుడేమో దానం చేస్తాడు, నా దేవుడు నా తండ్రి అందరికీ సహాయం చేస్తాడు, అందరికీ ఉపకారం, ఈ కథలు చెప్తాం మనం. నీ నుంచి మాత్రం కనీసం అయ్యబాబోయ్ ఎలాగుందంటే మన బతుకు ఎలాగుందంటే ఉట్టి మీద కోడి పెట్టును పెట్టుకొని ఏం తిన్నామంటే కోడి మాంసం అన్నట్టు అయిపోయింది. ఏమి ఖర్చు పెట్టవు, ఏమి ఎవరికి సహాయం చేయవు, ఏమి లేదండి, మనదే మనము మన ఇంటోళ్ళు మన కాకిపిల్ల కాకికి ముద్ద అన్నట్టుగా మన వాతావరణాన్ని డెవలప్ చేసుకోవడం కానీ అయ్యో అవతలాడు ఎవరో నీకు తెలిసినోడు వాడికో ముద్దెట్టలేకపోతున్నా, వాడికి ఒక చిన్న సహాయం చేయలేకపోతున్నా, మళ్ళీ నా తండ్రి ప్రేమ గలవాడు, ప్రేమ అంటేనే అన్ని రకాల సహాయం అన్ని రకాలుగా ఆయన ఆదుకుంటాడు అంటే బాబు దేవుడు ప్రేమ గలవాడే కానీ నువ్వు కఠినాత్ముడిగా ఉన్నావేమో ఆలోచన చెయ్యి. దేవుడు తండ్రిగా అయినా జాలిపురుడుగా ఉన్నాడేమో, నువ్వు మాత్రం ఏదో ఎప్పటికీ కదలలేని శిలలాగా ఉన్నావేమో ఆలోచన చెయ్యి. ఈ ఇందులో తర్వాత వచ్చిన కూడా చదవండి అమ్మా. ఏది కనికరము చూపని వాని ఎలాగో నిలుచును చిన్నపిల్లలారా మాటతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుమాదండి. ప్రేమ అనేది మన యొక్క ఏమండి వాక్యములో గమనించగలిగితే ప్రేమ అనేది నువ్వు ఆరాధన చేసే దేవుణ్ణి తండ్రిగా పిలుస్తున్నావు కదా, ఆయన ఏమండి ప్రేమ కలిగిన తండ్రి అని అంటే ఆయన కొడుకుగా కూతురుగా ఆయన పిల్లలుగా ఆయన ఏమండి సమస్తమని గుర్తించిన నీవు ఎలాగుండాలంటే ఆ పేదోళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి నీ నుంచి సహాయం చేసే అలాంటి చేతులు నీకున్నాయని గ్రహించు, అలాంటి మనసు ఉందని గ్రహించు. కనీసం నీ నుంచి ఒక చిన్న దమిడి సహాయం చేయలేకపోతున్నావు, కనీసం ఒక రూపాయి సహాయం చేయలేవు, పైకి మాత్రం వాళ్ళు కథలు చెప్తున్నారు. ఎందుకంటే అట్లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు పిల్లలుగా ఉండలేరండి. నేను కూడా ఈ నెలలో దేవునికి ఏమి ఇచ్చాను, దేవుని పేరు మీద నేను ఇతరులకు ఏం సహాయం చేశాను అనేది కూడా ఒకటి రావాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి రెండవదిగా బైబిల్ వాక్యాల్లో ఆయన గురించి మనం చదువుతాం. యాకోబు పత్రిక 1:17 చదివితే ఆయన ఎవరు ఎటువంటి తండ్రి అని అంటే ఏమని రాశాడండి, శ్రేష్టమైన ప్రతి పూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై పరసంబంధమైన
జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి ఎవరండి మన తండ్రి ఎవరట జ్యోతిర్మయుడగు తండ్రి తండ్రి వద్ద నుండి వచ్చును అంటే ఇప్పుడు మన దేవుడు ఎవరని అనాలి ఆయన జ్యోతులకు తండ్రి జ్యోతులు అంటే ఏది పైన మన నెత్తి మీద కనిపిస్తున్నాయి కదా సూర్యుడు చంద్రుడు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అతడు ఎంత అగ్ని గోళం లాగా ఉంటాడట కానీ దానిని తయారు చేసింది మన తండ్రి మన తండ్రి చెప్పుకుందాం అలాగే ఇష్టమైన నా మా బాబు అంటే ఏమనుకుంటున్నారు ఏదో ఒక చిన్న ఏది సైకిల్ తయారు చేసినాడు మా నాన్నగారు సైకిల్ తయారు చేశాడని ఎంత గొప్పగా చెప్పుకుంటాడు ఏదైనా ఒక వర్క్ నేనే తయారు తీసుకొచ్చి చేశాను వెలుగులోకి తెచ్చాను కదా ఎంత గొప్ప చెప్తా ఒక కారు తయారు చేసిన ఆ తండ్రి గారికి ఏమంటే ఆ పిల్లలు ఎంత గొప్పగా చెప్పేసుకుంటారు ఇప్పుడు మన ఏమండి దేవుని తండ్రిగా పిలుస్తున్నప్పుడు ఆయన ఎటువంటి తండ్రి అంటే మొట్టమొదట ప్రేమ చూపగలిగిన తండ్రి ఆయనలో కఠినత్వం లేదయ్యా బాబు మీరు ఎన్ని రకాలుగా తిరిగి ఏమండి రకరకాలుగా బైబిల్ గ్రంథాన్ని చదివినా ఏమండి ఆయనకు ఒకవేళ కోపమే కానీ ఏదైనా ఉంటే ఒక నిమిషం అని అంటాడు కానీ గొప్ప వాత్సల్యతతో వేల సంవత్సరాల నుంచి ఆయన తన ప్రేమను తన ప్రజలకు చూపుతూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలని యేసుక్రీస్తు వారిని మనకు పంపించాడు అంటే ఆయన ఎవరనుకుంటున్నారు ఆయన ప్రేమ కలిగిన ఎవండి తండ్రి అయి ఉన్నాడు రెండవది ఆయన ఎవరు జ్యోతులకు తండ్రి ఇప్పుడు సూర్యుడికి ఏమండి వెలుగుకు వెలుగు తండ్రి అని అనాలి వెలుగును కలుగజేసిన వాడు అంటే వెలుగయ్యున్న తండ్రి దేవునికి స్తోత్రం నక్షత్రాలు ఎన్నుంటాయి పేర్లు మనకు తెలుసా ఏమండి ఆ పేర్లు మనకు అందరికి అర్థమవుతుందా ఏమండి మృగశీర్షిక అన్నాడు ఏమండి సప్తర్షి అన్నాడు ఏమండి ఇంకా అలా కాదు చాలా పేర్లు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం ఏమండి ఈ నక్షత్రాల యొక్క పేర్లన్నీ చూచినప్పుడు ఆ పేర్లన్నీ ఆయనకు తెలుసు ఆ పేర్లన్నీ పెట్టినవాడు ఆయనే అవన్నీ ప్రకాశిస్తున్నాయి ఆ ప్రకాశించే నక్షత్ర మండలని అంతటికీ కూడా ఏమండి జ్యోతులకు తండ్రి దేవునికి స్తోత్రం ఆయన నువ్వు నేను కూడా ఏమన్నా గొప్పగా చెప్పుకోవాలని నాన్న నేను నీకు ఎలాంటి తండ్రిని అంటే వెలుగులకు తండ్రిని నాన్న ప్రతి మంచిది నేను నీకు తెచ్చి ఇవ్వగలుగుతానని ఆయన 1:17 చెప్పాడు అందుచేత నేను అంటాను మన దేవుని తండ్రిగా పిలిస్తే ప్రేమ కలిగిన తండ్రి అని ప్రార్థనలో చేద్దాం జ్యోతులకు తండ్రి అని ప్రార్థనలో చేద్దాం ప్రార్థన చేసేటప్పుడు అనేకమైన నక్షత్ర మండలం మాత్రమే కాదయ్యా ఈ భూమంతా విశ్వమంతా ఇలా వెలగడానికి వెలుగులకు తండ్రి అయ్యా వెలుగులకు తండ్రి జ్యోతులకు తండ్రి అనేక నక్షత్ర మండలాలు మండలాలకి తండ్రి అని చెప్పి నేను గొప్పగా అందుకే నాలో చీకటి ఉండకూడదు అందుకే నాలో ఎప్పటికీ కూడా అంధకార సంబంధమైన లక్షణాలు ఉండకూడదని చెప్పి దేవుడు మనలను చీకటిలో వదిలిపెట్టక ఏమంటే వెలుగులోనికి తీసుకుని వచ్చేసాడు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగు అని అన్నాడు మనకంటూ దేవుడు వెలుగును ఎలాగ పెట్టాడు అంటే ఆయనలోని జీవము దేవునికి స్తోత్రం హల్లెలూయా అంచేత జ్యోతులకు తండ్రి అయిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ లార్డ్ తర్వాత బైబిల్ వాక్యాల్లో మనం ఇది కూడా వచ్చిన ఇందులో 1 పేతురు చూడండి అమ్మ 3వ అధ్యాయం అక్కడ 4వ వచనం 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం మన ప్రభువగు యేసుక్రీస్తు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ అండి మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది వాస్తవము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప ఇప్పుడు నేనేమంటున్నాను మన ప్రభు మన దేవుడు ఎవరు అని అన్నప్పుడు ముందే చెప్పాను ఆయన ప్రేమ కలిగిన తండ్రి ఈ ప్రేమ మీ ఇళ్ళల్లో మీకు ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో ఇది కనబడాలి తల్లిదండ్రులు నా పిల్లల మీద నాకు అలాంటి ప్రేమ లేకపోతే నేను ఏం చేయగలుగుతాను అప్పుడు నా పిల్లలకి జీవితంలో ఏమంటే కర్కశంగా తయారవుతారు ఎందుకంటే మా నాన్న అలాంటి వాడు నేను కూడా అలాగ ఉన్నాను అంటారు
ఇప్పుడు నేనేమంటానో నా దేవుడు ఏమండి ప్రేమ గలవాడైతే ఆ ప్రేమ నీలో ఉట్టిపడునుగా కనబడునుగాక మాటల్లో చూపుల్లో నడవడికలో ప్రవర్తనలో. రెండవది మనం ఏం చదివాం, ఆయన జ్యోతులకు తండ్రి అనేది చదివాం. అలా అయితే మన దేవునిలో చీకటి ఎంత మాత్రం ఉండదు, ఉండదు. నీలో కూడా చీకటి వద్దు, ఏమండి అంధకారం వద్దు, ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు మనకు వద్దు. ఎందుకంటే ఆయన వెలుగు మనలో ఉండునుగాక, చీకటి ఉండే చోటల్లా ఆయన వెలుగు ఏమండి వెదజల్లబడులాగిన దేవుడు నిన్ను నన్ను చీకటిలో ఏమండి దీపముగా ఉండాలని, కొండ మీద ఉన్న పట్టణం మరుగు కాదన్నట్టు దీపస్తంభం మీద ఉన్న ఏది లైటు ఏ విధంగా అయితే వెలుగు తగ్గిపోకుండా ఉంటుందో మరుగై ఉండకుండా ఉంటుందో, నీవు దేవుని తరపున చీకటి కలిగిన ప్రాంతాలలో వెలుగుమయమై ఉండాలి, దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది ఆయన ఎటువంటి తండ్రి అని అన్నప్పుడు కనికరము కలిగిన తండ్రి. బైబిల్ వాక్యాలు ఇక్కడ చదివితే గనక విశేష కనికరము అని వ్రాశాడు. మన దేవుడు జాలిపరుడు, ఏమంటే మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుని తండ్రిగా నువ్వు ఇష్టపడితే ఆయనలో ఉన్న విశేషమైన కనికరం, విశేషమైన కృప, విశేషమైనటువంటి జాలి, దయ, ఈ లక్షణాలు ఆయన పిల్లోడుగా చెప్పుకుంటాను అని అంటే, ఆయన కుమార్తెను అని చెప్పుకుంటాను అంటే, నీలో కూడా ఆయన యొక్క జాలి, దయ, కనికరం, ఆయన కరుణ, కటాక్షములు, ఆయన కృప నీలో కూడా కనబడాలి. ఏ ఎందుచేత అంటే ఆయన కనికరం, ఆయన జాలి, ఆయనకున్న ప్రత్యేకత నీలో కనబడకపోతే నువ్వు ఏమండి ఆయన తరపున నువ్వు ఎలాగ నిలబడతావు? దేవుడు కఠినంగా ఉండలేదు అని అంటానికి నువ్వంటూ ప్రత్యేకమైన వాడిగా కనబడాలి కదా. అందుచేత నేను అంటున్నా ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే నీలో కనికరం కనబడాలి. ఏం కనబడాలి? కనికరం, ప్రేమ. రెండవది ఏమి నేర్చుకున్నావు? ఏమండి వెలుగు. మూడవది ఏమిటి? కనికరం. నాలుగవది బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనాన్ని మనం స్వరూపుడవగు తండ్రి. ఏమండి మన ఏమండి దేవుడు ఎలాంటి తండ్రి అని అంటున్నాడు అంటే నీతి స్వరూపుడవైన తండ్రి. ఆ చదవండి అమ్మా, చదవండి, కంటిన్యూ చేయండి. లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని, నీవు నన్ను పంపితువని మీరు ఎరిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరు? ఆలోచన చేయండి సార్, ఆయన నీతి కలిగిన తండ్రి, నీతి కలిగిన తండ్రి. అనీతి అనేది ఆయన దగ్గర ఉండదండి, ఆయన పిల్లల్లో కూడా ఉండకూడదు అనేది ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత. ఏమంటే బైబిల్ వాక్యం మొదటి నుంచి ఏంటంటే నీతిమంతుల్ని ఏమంటే అనీతిమంతుల్ని వేరువేరుగానే చూపించాడు. అందుకే మీరు ఎవరు నీతిమంతులు? ఎవరు ఎవరని పిలవాలి మిమ్మల్ని? నా ఇంకా అలా చూస్తున్నారు కానీ నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నానో తెలుసా? దేవుని తరపున నీతిమంతులుగా. ఎందుకంటే ఆయన నీతి కలిగిన తండ్రి అయితే ఆయన బిడ్డలు కూడా నీతి కలిగిన ఏమండి బిడ్డలుగా ఉండాలనేదే వాక్యంలో చెబుతుంది. ఆది కన్నా మొదలుకొని లెక్కేసుకుంటే ఏమండి అబ్రహాం గారు దేవుడి దగ్గరకు ఒకసారి వెళ్ళిపోయి ఇవో దుమ్ముని ధూళిని ఇంకొకసారి నేను తెగించేదో మాట్లాడుతున్నా, మీరు కోపడకూడదు అని ఆయన దేవుణ్ణి అలాగే ఎంతో అయ్యా 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 ప్లీజ్ అయ్యా, అక్కడ నీతిమంతులు ఉంటారేమో, నీతిమంతులతో పాటు అనీతిమంతుల్ని ఏది మొత్తం ఇద్దరిని కలిపి చంపేస్తారా ఏమిటి? ఏమంటే అనీతిమంతులే బోల్డ్ మంది ఉంటారేమో కానీ వాళ్ళ మధ్యలో నీతిమంతులు అంటే కొంత అయినా ఉంటారు కదా, ఓ 50 మంది ఉంటే అని అడిగాడు. 50 కాదు కదా, 40కి వెళ్ళాడు. 40 కాదు కదా అలాగా వెళితే ఏమంటే అక్కడ బాగా మిగిలింది ఎంతమంది? ఒక 8 9 మందో. లేకపోతే ఏమంటే ఎంతమంది ఉంటారు? లేకపోతే మరీ లెక్కేస్తే ఇక ఆఖరికి దేవుడు అన్నాడు 10 మంది ఉన్నారా కాపాడతాను అన్నాడు. బాగా లెక్కలేతే చివరికి అంతమంది కూడా లేరు. ఏమున్నారండి? 4 అలాగే అయిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అయితే నువ్వు అనుకున్నట్టుగా 10 వచ్చి వెళ్ళిపోయావు, కానీ ఒక్క నీతిమంతుడు ఉన్నా నేను కాపాడుతానని ఒక్కడిని కూడా కాపాడుతూ వచ్చాడు. అంచేత నేనేమంటానంటే ఆయన నీతిమంతుడు అయితే నువ్వు కూడా ఎలా ఉండాలి చెప్పండి సార్? నీతి కలిగిన తండ్రికి ఆ తండ్రి పిల్లలు అని చెప్పుకోవాలి అని అంటే అప్పుడు నీలో నాలో నీతి రావాలి. అనీతిమంతులు ఎంతమంది అన్నా ఉంటే ఉండుగాక. నువ్వంటూ దేవుని తరపున ఉండాల్సిన కాలం అంతా కూడా నీతిమంతుడిగానే ఉండాలి అని దేవాది దేవుని యొక్క వాక్యాలు చెబుతూ ఉన్నాయి. అందుచేత మీరు కీర్తనలో చదువుతాం కదా, 1వ కీర్తనలో చదువుతాం కదా, ఏమంటే నీతిమంతులు వేరే, ఏమంటే పాపులు వేరే అని రాశారు.
అందుచేత నేనేమంటానంటే నీతిమంతుల యొక్క సభలో పాపులు ఉండలేరటండి. అందుచేత ఏమండి, దేవుడు మనకి తండ్రి అని అన్నప్పుడు, దేవుడు మనకి తండ్రి అని అన్నప్పుడు తప్పకుండా నువ్వు ఆయన నీతిమంతుడైతే నువ్వు నీతిమంతుడిగానే ఉండాలి. ఉంటారా? ఉన్నారా? ఉన్నటువంటి వాళ్ళని దేవుడు దీవించుగాక. ఇప్పటి నుంచి ఉంటారా? అలా కూడా దేవుడు నిన్ను కరుణించి కాపాడునుగాక. బైబిల్ వాక్యాల్లో ఏమండి, అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. 11వ వచనాన్ని చదివితే ఏమన్నట్టున్నాడు, నేను ఏమండి లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, ఎద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన తండ్రి, ఏకమై నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు, నీ నామమందు నేను వారిని కాపాడి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని గురించి ఇంకొక మాట వచ్చింది ఏమిటంటే, ఇదే 17వ అధ్యాయంలో ఆయన ఎటువంటి తండ్రి అంటే పరిశుద్ధుడైన తండ్రి. ఈ ప్రత్యేకత నీకు నాకు ఉండాలి. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి మనం చూడలేం. అంటే నేను అనేది ఏంటంటే, దేవుని పిల్లలు అని అనగానే నేను ముందే చెప్పాను, ప్రేమ నీలో తగ్గకూడదు, ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. తర్వాత నీలో చీకటి అంటూ కనబడనే కూడదు. ఏమంటే మూడవది, బైబిల్ వాక్యాల్లో ఏమంటే ఆయన ఎవరు అని అన్నప్పుడు ఆయన గురించి మనం చదివ, కనికరము కలిగిన తండ్రి నీలో జాలి హృదయం వచ్చునుగాక. ఏం సార్, చాలా కాలం నుంచి దేవుని బిడ్డలని అంటున్నారు, ఏదండి జాలి జాలి కనికరం ఉందా సార్? ఏమంటే దేవుని పట్ల అంటే ఒక ప్రత్యేకమైన మనిషిగా నువ్వు కనబడాలి కదా. ఎంతకాలానికి నీలో ఏమంటే జాలి అనేది ఏమంటే మరి కనిపిస్తుందో ఆలోచన చేయండి సార్. ఏమైనా కూడా ఆయన కఠినాత్మలకు ఆయన తండ్రి అని చెప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నా పిల్లలు, నేను ఎలాగ జాలి కలిగిన వాడినో, కనికరం కలిగిన వాడినో, ఎలాగైతే నేను కనికరం కృపా వాక్యాలు చూపుతానో నా పిల్లలు కూడా అలాగే ఉండాలని చెప్పాడు. తర్వాత బైబిల్ వాక్యాల్లో మనం చదువుతున్నాం, ఆయన ఎవరు అంటే నీతి కలిగిన తండ్రి. ఈ నీతి నీలో నాలో ఉండునుగాక. తర్వాత ఇందులో మనం చదువుతున్నాం ఆయన ఎటువంటి తండ్రి అంటే పరిశుద్ధుడైన తండ్రి. ఇప్పుడు అబ్బా నాయన అని అన్నప్పుడు పరిశుద్ధుడైన తండ్రి అని పిలవాలి, నీతిమంతుడైన తండ్రి అని పిలవాలి, కనికరము కలిగిన తండ్రి అని పిలవాలి. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఏమండి ఈ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 1వ పేతురు 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 1వ పేతురు యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. ఎవరండి మన తండ్రి అయిన దేవుడు? ఎలాంటి వాడు అంటే ఎవడి, అక్కడ క్లియర్ గా భవిష్యత్తు జ్ఞానము అని రాశాడు. భవిష్యత్తు జ్ఞానం, మనము దేవుని పిల్లలము అని అన్నప్పుడు మన తండ్రి అయిన దేవుడు జ్ఞానము గలవాడు. ఎలాంటి జ్ఞానం అంటే మితిలేని జ్ఞానము గలవాడు. కాకపోతే ఇందులో రాసిన మాట భవిష్యత్తు జ్ఞానము. దేవునికి స్తోత్రం, భవిష్యత్తు జ్ఞానము. రానున్న కాలము నీకు మేలే కలుగునుగాక, రానున్న భవిష్యత్తు అంతా నీకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దీవించువాడైనటువంటి తండ్రి భవిష్యత్తు జ్ఞానము నీ విషయంలో కలిగి ఉండడం వలన నీకేదో పేదరికం వస్తుందనో, ఏదో ఎవరెవరినో చూసో, ఏది వాళ్ళు బలహీనులైపోయారో, వీళ్ళకి అలాగ అయిపోయారు, నేను కూడా అలాగ అయిపోతానని అనకో. వారి మధ్యలో ప్రత్యేకంగా ఉందువుగాక, వారి మధ్యలో ఆరోగ్యముగా ఉందువుగాక, వారి మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే ఏమంటే మంచి భవిష్యత్తు నీ పక్షాన ఉందనే. అయ్యో లేదండి, అందరూ అండి ఏదో రోగాలతో కొట్టుకుపోతున్నారండి, నువ్వు కూడా కొట్టుకుపోతావు, ఎవరు పో, అలా పోవడానికి కాదు. ఆయన ఎవరు అంటే భవిష్యత్తు జ్ఞానము గలవాడు కనుక ఏమంటే మూర్ఖుల మధ్యలో జ్యోతిగా ఉండాలి అని అన్నాడుగా. ఏమండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదండి, 15-16 వచనాల్లో చదువుతాం. అందుచేత ఇంత గొప్ప దేవుడు మన విషయంలో ప్రత్యేకముగా కనబడునుగాక. నేను అంటున్నాను అమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ 17వ వచనం ఏమండి 17 దగ్గర నుంచి 19 వచనాలు చదివితే ఆయన ఎవరు అని అంటే మహిమ కలిగిన తండ్రి. ఎంత గొప్పవాడో ఇప్పుడు ఆలోచన చెయ్యండి సార్, ఎంత గొప్పవాడో నీ తండ్రిని. నువ్వు ఇప్పుడు ఎలాగ ఎంతగా, ఇదిగో ఈ సమయం వచ్చింది ఆయన మహిమపరచడానికి, ఇదిగో ఇప్పుడు సమయం వచ్చింది ఆయన ఆరాధన చేయడానికి, ఇదిగో ఇప్పుడు సమయం వచ్చింది ఆయన కీర్తించడానికి. నేను ఒక్కటే చెప్తాను, మహిమ కలిగిన ఏమని తండ్రి నీ నుంచి ఎదురు చూసేది కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటావని, దయ కలిగినటువంటి వాడిగా ఉంటావని, చీకటిలో జ్యోతిగా ఉంటావని, అనీతి మంతుల మధ్యలో నీతి కలిగిన వాడిగా ఉంటావని, కఠినమైన వారి మధ్యలో దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడిగా ఉంటావని. ఏదో భవిష్యత్ కాలం ఏదో అయిపోతుందని ఎప్పుడూ అనుకోవద్దు, ఎందుకంటే ఆయన జీవించుతున్నాడు కనుక మనము జీవించే వారిగా ఉంటాము. ఏదో కాలం అంతా కూడా ఎటో కఠినంగా అయిపోద్దని అనుకోకో,
నీ జీవితం మీద ఆయన అనునోదయపు కాంతి ఉందని గ్రహించాలి. లూకాసు వార్త 1:80కి వెళితే ఆ మాట అలాగే మనం చదువుతాం. ఏమంటే నేనేమంటున్నాను అని అంటే ఈ వాక్యాన్ని బట్టి ఏమంటే 1 పేతురు 1 అధ్యాయం ఏమంటే అక్కడ మనం చదువుతాం. దాంట్లో చదివితే గనక ఏది 17వ వచనంలో చదివితే ఆయన ఎవరు అంటే పక్షపాతము లేని తండ్రి. అప్పుడు మన దేవుడు ఎవరని అనుకోవాలి? ఇప్పుడు ఆయనలో వేళ్ళొకరు వాళ్ళొకరు అనేటట్టు లేదు. మంచి వాళ్ళకే చెడ్డ వాళ్ళకి కూడా ఆయన ఏమంటే గాలి ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ఏమంటే ఆహారం ఇచ్చాడు, ఏమేమలేదు వెలుతురు ఇచ్చాడు, అన్నీ ఇచ్చినాడు. కాకపోతే నువ్వు ఆయన బిడ్డవని అనగానే విశేషమైనటువంటి బిడ్డగా ఉండడానికి, జీవము కలిగిన దేవుని బిడ్డగా ఉండడానికి నీ నుంచి అంటూ ప్రత్యేకత రావాలి. అలా రావాలి. దేవుడు అలాగా మనకు సహాయం చేయునుగాక. బైబిల్ వాక్యాల్లో ఇది మనం కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది. అంచేత ఏమండి తండ్రి, ఏమండి ఆయన మన పక్షాన తండ్రిగా ఉన్నాడు అని అన్నప్పుడు మనం ఆయన విషయంలో ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా అండి? నువ్వు నేను ఆయనకి ఒక రాజ్యముగాను, ఒక యాజకులుగాను అలాగ ఉండాలని బైబిల్ వాక్యాల్లో మనం ఈ వచనాన్ని చదువుతాం. ఏమండి ప్రకటన గ్రంథం 1:5 వచనంలో చదువుతాం. ఏమండి మొదటి కొరింత రాసిన పత్రిక 15:24లో చదువుతా ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే దేవునికి అమ్మా 1:5 చదవండి పని ఏది ప్రకటన గ్రంథం 1:5 వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవునికి మహిమకరమైన సాక్షియు, అనమకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఆయనకు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యము గాను రాజ్యములు గాను యాజకులు గాను చేసెను. ఆయన మనలను ఇలా చేశాడు. అందుకని నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, చాలా ఇష్టంగా. ఏమండి యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మనల్ని ఎలా తయారు చేశాడంటే ఇక ఎప్పటికీ నువ్వు ఆయనకి చెందిన వాడిగా ఉండిపోవాలి. అందుకే తండ్రి అంటే ఎంత దగ్గరగా బతకాలో చూడండి. ఎప్పుడో ఆయన దేవుడు అంటే అక్కడెక్కడో ఉన్నాడని అనుకుంటాం, లేదా పోనీ ఇక్కడ ఉన్నా కూడా నన్ను గురించే పట్టించుకుంటాడని అనుకుంటాం. ఇప్పుడు అలా కాదు. తెల్లారైతే నువ్వు ఆయన కొడుకు, తెల్లారైతే నువ్వు ఆయన కుమార్తె. అంచేత నీ విషయంలో ఆయన తండ్రిగా ఉన్నప్పుడు నీకు ఒకవేళ బలహీనంగా ఉందనుకున్నప్పుడు ఎలాగా అంటే ఆయన పట్టించుకోవట్లేదు అని అన్నట్టే కదా. అప్పుడు ఏమనాలి? తండ్రి అయిన దేవా, ఏదయ్యా నా విషయంలో నువ్వు తండ్రి అయితే ఈయన కుమార్తె ఇలా బాధలో ఉంది, లేదా నీ కుమారుడు ఇలా కష్టంలో ఉన్నాడు, ఈ పరిస్థితిలోంచి బయటకు రాలేడంటారా అని మన తండ్రి. నేను అదే అన్నాను, మామూలు మనుషుల్లాంటి వాళ్ళతో ఎవరితోటి పోల్చడానికి వీల్లేదు. కాబట్టి ప్రత్యేకమైన తండ్రి దేవుడిని నువ్వు తండ్రిగా, నువ్వు ప్రార్థన చేసేవాడిగా కావాలనే ఈ వాక్యాలు నీ ఎదుటికి తీసుకుని రావడం జరిగింది. బైబిల్ వాక్యాల్లో ఒకటి నేను చెప్తున్నాను, బైబిల్లో ఎలా చదువుతున్నామంటే మత్తయి సువార్త 6:4-6 చదివితే అన్నిటినీ చూచే తండ్రిని రాశాడు. అన్నిటినీ అంటే తనకి ఇంకేదో మరుగైపోద్ది అని అనుకోకూడదు. అన్నిటినీ నీ గురించి, ఇక నువ్వు కొడుకు, నువ్వు కూతురు, ఏమంటే మనం ఆయన పిల్లలు, మనం ఆయన సంతతి, మన మీద ఆయన దృష్టి ఉంది, చూస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. బైబిల్ వాక్యాల్లో ఏమండి ఆయన ఎటువంటి తండ్రి అంటే పరిపూర్ణమైన తండ్రి. మత్తయి సువార్త 5:48 ఏ లోపము తనలో ఉండదు గనక ఆయన నిన్ను చూచునుగాక, నిన్ను పట్టించుకొనుగాక. బైబిల్ వాక్యాల్లో ఏమండి 6 మత్తయి సువార్త 8 ఆయన ఏమండి తండ్రి అంటే అన్నిటినీ ఎరిగినవాడు, అన్నిటినీ హీ నోస్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా. నీ గురించి నీ పుట్టు పర్వత్రాలన్నీ, నీకేం చేయాలో, నీకేమివ్వాలో, నీకేమి దయచేయాలి. నేను ఈ మాటను బట్టి గట్టిగా అడిగేస్తున్నాను ఏంటంటే మామూలు పిల్లలు ఏమంటే వాళ్ళకి ఏదైనా కావాలంటే డాడీ దగ్గర ఎలా మసులుకుంటారు? ఏమంటే చాలా ర్యాష్గా వచ్చేస్తే డాడీ ఇచ్చేస్తాడా? ఎవడు కదా. ఏమంటే ఏదో మొత్తానికి మా డాడీ దగ్గరికి వెళ్ళాలి, నేను ఏమన్నా అడగాలి, నాకు ఏదైనా కావాలి అంటే డాడీ ఎంత సరదాగా వెళ్తాం. ఒకసారి అలా మా ఏంటమ్మా అని అడుగుతాం, అడిగితే ఏం చెప్పినట్టుగా కనబడరు, కానీ చెప్పేసినట్టుగానే ముందుకు వస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా డాడీ నాకు ఇలాంటి అవసరం ఉందని కానీ ఏదా ఈ విషయంలో నువ్వు ఎంత కంగారు పడుతున్నావు, నేను ఇవ్వగలిగిన వాడిని అని చెప్పి ఏమంటే ఎంతో చక్కగా ఇవ్వగలిగిన వాడిగా ఆయన ఉన్నట్టుగా మనం గ్రహించాలి. నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేస్తే డాడీ అంటేనే ఏమో నీకేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, నీకు ఎలాంటివి కావాలో తెలుసు,
అసలు నీకు నీ విషయంలో మాత్రం ఆయన కొంచెం కూడా వెలితి రాకుండా కాపాడగలిగిన వాడు తండ్రి. అబ్బాబాబాబా, ఈ పేరు మనుషుల్లో కూడా మనకేదో పిల్లలు కన్నామని చెప్పి తండ్రిని అనుకుంటున్నాం కానీ కాదండి, మనలందరిని సృష్టించిన వాడు అసలు శిశులైన తండ్రి. అలాంటి తండ్రి పిల్లలు అని చెప్పుకోవడానికి మనలో ప్రత్యేకతలు ఉండునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. సరే, ఎటువంటి తండ్రిగా ఆయన మనకు ఉన్నాడు అనేది ఒక మాట మనం గమనిద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12:7 ప్రకారంగా ఏమండి, ఆయన మనలను క్రమపరిచే తండ్రి. ఎప్పటికప్పుడు ఏమండి, తండ్రి అయినా పట్టింపు లేనోడుగా వాళ్ళు ఎలా పోతే పోనే అనేదట్టు ఉండడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎప్పటికప్పుడు వారిని సరిచేసేవాడిగా ఉన్నాడని బైబిల్ వాక్యాల్లో మనము చూస్తా ఉన్నాం. 1 యోహాను 1:2 ఆయన ఏమండి ఎటువంటి తండ్రి అంటే, పట్టించుకోవడం అంటే ఎప్పటికప్పుడు ఇదిగో ఇలా ఉండాలి, ఇలా జాగ్రత్త అని చెబుతూ ఉన్నట్టుగానే చూడండి, ఆయన మనకు ఏంటట, జీవమును ఇచ్చు తండ్రి. ఆయన చూడండి, ఆయన ఏ రోజుకి ఆ రోజుకి నీ శరీరానికి, నీ ప్రాణానికి, నీ ఆత్మకు, నీ ఇంట్లో ఉన్న వారికి, నీ పిల్లలకి ఏమండి జీవమును ఇచ్చు తండ్రి అయి ఉన్నాడు. అందుచేత ఏమండి, దేవాది దేవునికి నువ్వు ఎప్పుడూ రుణపడే ఉండాలి. జీవముని ఇచ్చే తండ్రి ఎలాగిస్తాడు? యోహాను సువార్తలో ఏమండి 10:10 పార్ట్ B చదివితే గనక సమృద్ధి జీవాన్ని ఇచ్చేవాడని చదువుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో యాకోబు పత్రిక 1:17 ఏమండి, ఆయన ప్రతి మంచి ఈవి ఇచ్చువాడు. తండ్రి అంటే చూడండి సార్, ఏమేమి ఇస్తున్నాడో చూడండి, క్రమాన్ని నేర్పేస్తున్నాడు. ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్తగా ఉండాలి నాన్న, మాటలు జాగ్రత్త, చూపులు జాగ్రత్త, నడవడికి జాగ్రత్త, సహవాసాల్లో జాగ్రత్త ఎలా చెబుతున్నాడు చూడండి. రెండవదిగా మనం చదువుతున్నాం, ఆయన తన జీవాన్ని మనకి ఇస్తున్నాడని చదువుతున్నా. మూడవదిగా ఆయన ప్రతి మంచి ఈవి మనకి ఇస్తున్నాడని బైబిల్ వాక్యాల్లో చదువుతున్నా. 2 తెస్సలోనిక పత్రిక 2:16 చదివితే ఆయన ఎప్పుడూ కూడా నీ జీవితానికి శుభమే కలగాలని ఆయన శుభమును, శుభ నిరీక్షణను ఆయన ఇచ్చేవాడు అనేది మనము చదువుతున్నాం. దేవుడి వాక్యాలను మనం వినికిడిలో దీవించునుగాక. ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఒక్కసారి అది మాత్రం చదువుదామండి. దేవుని ప్రభువైన, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, ఇదిగో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఆశీర్వాదాల్లో రకరకాలు ఉన్నాయి. అయితే యేసయ్య ఏమని చెప్తున్నాడు, అపొస్తలుడైన పౌలు గారి ద్వారా, ఇదిగో తండ్రి అయిన దేవుడు మనకు ప్రతి ఆశీర్వాదం. ఆశీర్వాదమే కాదండి, బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. అపొస్తల కార్యాలు 2:33 చదివితే ఆయన మనకి పరిశుద్ధాత్మను, ఆయన మన మీద. ఎందుకంటే ఏమండి, ఇప్పుడు లోకంలో బతుకుతున్నాం, అన్ని ఆత్మలు కరెక్ట్ కాదు. బైబిల్ వాక్యాల్లో 1 యోహాను 4 మనం చదువుతాం, బిలవ్డ్ బిలీవ్ నాట్ ఎవ్రీ స్పిరిట్ అని, ఏది అన్ని ఆత్మలు కరెక్ట్ అని అనుకోవద్దని ఆ 1వచనం దగ్గర నుంచే మనం చదువుతాం. అందుచేత ఏది దేవుని ఆత్మ తెలుసుకోవడానికి, ఎవరు ఎలా ఉంటున్నారో తెలుసుకోవడానికి, మన ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఎలాంటి వారై ఉంటున్నారో తెలుసుకోవడానికి, మనం మసలుకుంటున్నటువంటి వాతావరణంలో వేషధారులు ఎవరో, తేడాగా ఉండే వాళ్ళు ఎవరో, ఇలాంటివి తెలుసుకోవాలంటే దేవుని పరిశుద్ధాత్మ నీ మీద ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో కొలసీలకు రాసిన పత్రిక 1:12 మనం చదువుతున్నాం సార్. అక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే ఏమంటే, పరిశుద్ధుల స్వాస్థ్యమును ఆయన మనకు ఇచ్చు తండ్రి అంటే, చెప్తున్నానండి, తండ్రి అంటే ఇవ్వలేనోడు కాదు, తండ్రి అంటే పోషించలేనోడు కాదు, తండ్రి అంటే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసేవాడు కాదు. ఏమో కొంతమంది పిల్లల్ని కనేసి ఏమంటే అక్కడక్కడ వదిలేసి ఏమండి తప్పించుకుని పారిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక రకమైన చెడు మన దేశాల్లో చూస్తూ ఉంటాం. ఏమన్నా అంటే, ఏమంటే నేను సన్యాసం అయిపోయాను అంటాడు ఒకడు, ఒకడు అంటాడు ఎక్కడికో కొండలకు ఎక్కేస్తాను అంటాడు, ఇంకొకడేమో నాకెందుకు వచ్చింది అని చెప్పేసి రకరకాల పరిస్థితి. కానీ నేను ఆరాధన చేసే తండ్రి, పట్టించుకునే తండ్రి, పోషించే తండ్రి, దయచేసే తండ్రి, ఏమంటే క్రమపరిచే తండ్రి, లైన్ సెట్ రైట్ చేసే
చేసి తండ్రి గనుక ఆయనకు మాత్రమే నువ్వు ఆయనకు కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి ఏమంటే ఈ విషయంలో కూడా పుట్టాలి, ఈ విషయంలో కూడా ధైర్యం ఉండాలి, ఈ విషయంలో కూడా అబ్బా ఎంత అదృష్టం నాకు వాటిల్లిందని చెప్పుకోవాలి. అట్లాగా దేవుని నేను తండ్రిగా నువ్వు ఆయనను కలిగి ఉండొచ్చు. దేవాది దేవునికి మహిమ కలిగిను గాక. బైబిల్ వాక్యాల్లో 1 యోహాను పత్రిక 2 అధ్యాయంలో 3 వచనం ఏమండి మనం చదివితే ఆయన ఏమండి అలాగనే ఏమండి 2 దశలోనిక 1 అధ్యాయం 2 వచన ప్రకారంగా చదివితే కనికరమును కృపను సమాధానమును ఆయన ఇచ్చు తండ్రి. ఏమేమి ఇస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఏసయ్య ఏమండి ఈ వాక్యము ద్వారా మహిమపరచబడాలి. ఎందుకంటే దేవుడు ఏసయ్య తండ్రి అయిన దేవుణ్ణి ఏమండి మనకు ఎలా పరిచయం చేశాడంటే నువ్వు తండ్రిగా అని పిలవచ్చు, తండ్రిగా పిలవచ్చు, నువ్వు ఆయన కుమారుడిగా పిలవచ్చు, కుమారుడిగా నువ్వు అంగీకరించబడతావు. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 1 ఏది మనం చదువుతున్నాం 12 వచనంలో ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులని చదువుతాం. ఏమండి రోమాపత్రిక 8:14 వచనంలో చదువుతాం ఏమండి ఎవరైతే ఏమండి ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులని చదువుతాం. ఏమండి యోహాను సువార్త 10:35 వచనంలో ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళు దేవుని కుమారులని చదువుతాం. 82 కీర్తనలో మనం చదువుతాం 6 వచనంలో దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తే మీరు ఎవరు దైవములు అయి ఉంటారని చెప్పారు. అందుచేత నేనేమంటానంటే అయ్యా యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేసి ఈ రోజు ఆయన మనం అబ్బా నాయన. గలతీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం ఈ ఒక్క వచనం చదవండి అమ్మా. 6 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక ఏమండి 4 అధ్యాయం 6 వచనం ప్రైజ్ లార్డ్. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు ఆయన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయముల్లోనికి పంపెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి సార్ ఆయన మనం ఎలాగని పిలవచ్చంట. అందుకే పరలోక ప్రార్థన నేర్పేటప్పుడు ఏసయ్య ఏం చెప్పాడు, పరలోకమందున మా తండ్రి అని ఆ మాట తీసుకొచ్చింది ఆయన. ఇంతకుముందు ఎవరైనా అంత ధైర్యంగా అలా మాట్లాడారా, ఏమంటే అలా మాట్లాడారు భయపడ్డారు. అందుకే నేను అంటాను అబ్బా నాయన అని పిలిచేటట్టుగా మనం కావాలి. ఏమండి ఆయన సన్నిధిలో మొరపెట్టేవారిగా కావాలి. బైబిల్ వాక్యాల్లో నేను అంటాను ముందు నువ్వు ఆయన కొడుకు అనే మాట ఆ ముద్ర నీ మీద ఉండునుగాక. బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం ఎక్కడ మనం 26 వచనంలో చదివితే గనక ఏమంటే ఆయన విశ్వాసమును బట్టి ఆయనకి నువ్వు కుమారులుగా మారాలి. ఎవడు వాక్యమును బట్టి కుమారులు కావాలి, పరిశుద్ధాత్మను బట్టి కుమారులుగా మారాలి. నేను అంటాను నీటి వల్ల నీ జీవితంలో ఆయన నీకు తండ్రి అనే మాట నీ జీవితంలో ఉండిపోవాలి. ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న తండ్రి అనే మాట కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన్ని తండ్రి అంటే ఎంత దగ్గరగా వెళ్ళి అడిగినట్టుగా ఉందో చూడండి. ఏమంటే ఎంత దగ్గరగా ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, కృపా క్షేమములు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా మంచి తండ్రి, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీవు మాకు తండ్రిగాను మేము నీకు కుమారులుగాను ఉండడానికి అబ్బా నాయనా అని మొరపెట్టుకోగలిగిన ఈ భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. మా నాన్నగారితో నేను ఏదైనా చెప్పుకోవచ్చు, మా నాన్నగారితో నేను ఏదైనా మాట్లాడవచ్చు అనేటట్టుగా ఆయన నాకు ఇచ్చిన ఈ భాగ్యతను బట్టి వందనాలు. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే నేను అలాగే ఉండులాగిన కృప నువ్వు నా పక్షాన ఉంచినందుకు వందనాలు. నువ్వు నీతిమంతుడు, నేను నీతిమంతుడిగా ఉండాలని నా విషయంలో మీరు తలపెట్టిన ప్రతి మంచి ప్రయత్నాలను బట్టి వందనాలు. అయ్యయ్యా నువ్వు ప్రేమ గలవాడు అన్నప్పుడు ఈ లోకంలో నేను కూడా ప్రేమను చూపే మనిషిగా, ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి నాకు ఈ లక్షణాలు వచ్చినాయి, మా నాన్నగారి దగ్గర నుంచి ఇలాంటి ఆలోచనలు నాకు ఉన్నాయి, మా నాన్న ఇలా ఉంటాడు, మా తండ్రి ఇలా ఉంటాడు, ఆయన పోలికలు ఆయన లక్షణాలు నాలో ఎక్కడ చూసినా కూడా కనబడేటట్టుగా అయిపోయినాయి, ఆయన ఎలా ఉంటాడో అవే నేను చేయడానికి ఇష్టపడతాను అని అనేటట్టుగా కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని తయారు చేయమని అయ్యా ఈ వాక్యం ద్వారా విన్నటువంటి వారికి ఆశీర్వాదములు దయచేయండి. నేను మాత్రం దేవుడని ఎన్నో గొప్పగా ఎన్నో విషయాలు నాకు తెలిసినప్పటికీ దేవుణ్ణి నేను తండ్రిగాని పిలిచే ఈ భాగ్యం కూడా దేవుడు ఈ భూమి మీద నాకు ఇచ్చినందుకే వందనాలు బాబు. ఏసయ్య నీకు ఎంతగానో రుణపడి ఉంటానని మాటిస్తున్నాను. పరలోకమందున్నటువంటి మా తండ్రి ఎంత మంచి మాట అయ్యా, నా తండ్రి అని ఎంత ప్రత్యేకంగా చెప్పుకునే బాధ్యత ఇచ్చారో వీటన్నిటిని బట్టి మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ విన్న వారందరికీ దీవులు దయచేయమని, ఈ సమయంలో వింటున్న ప్రతి వారికి కృప చూపమని యేసు దివ్యమైన నామంలో వినయపూర్వకంగా అడుగుచు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.